సమాప్తం చేయాలని యావత్ తెలంగాణ ప్రజా పద్మశాల సంఘ సభ్యులని అందరినీ కోరుకోవడం జరిగింది. మరియు ఈ సభా వేదికని అరేంజ్మెంట్ చేసినట్టు మా పద్మశాలి నాయకులకు మరియు పురుట్ల ప్రజలకు ప్రతి పద్మశాలి బిడ్డకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరియు మేము చేస్తున్న ఈ రోజు మా పద్మశాలల మీటింగ్ దేని విషయమా అంటే, మేము పద్మశాలల బీసీలో మేము అంటూ ఒక మెజారిటీ వర్గము ఉన్న పద్మశాలి సభ్యులము, మరియు మాకు ఏ రాజకీయ పరంగా కానీ దేని పరంగా కానీ మాకు ఎలాంటి గుర్తింపు ఇస్తలేరు. కాబట్టి ఏ పార్టీ అయినా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏదైనా పార్టీలు పద్మశాలను కూడా గుర్తించి ఇక్కడ రాబోయే ఎలక్షన్లలో పద్మశాలను గుర్తించి మాకు తగిన న్యాయం చేస్తారని, ఎన్ని పార్టీ ఏ పార్టీ గౌరవిస్తే మాము ఆ పార్టీకి యావత్ తెలంగాణ పద్మశాలీలు ఆ పార్టీని గుర్తించి విజయంగా విజయాన్ని చేకూరుస్తామని ప్రతి రాజకీయ పార్టీలని మేము కోరుకోవడం జరిగింది. మరియు ఏ పార్టీ అయినా పద్మశాలను గుర్తిస్తే వాళ్లకు తప్పకుండా విజయము చేకూరుతామని, తప్పకుండా అధికారంలోకి వస్తారని, మా వాటాగా 119 సీట్లలో మాకు 15 సీట్లు కంపల్సరీ పద్మశాలను కేటాయిస్తే మేము తప్పకుండా 15 సీట్లను గెలిపించే బాధ్యత తెలంగాణ ఉన్న పద్మశాలలు తీసుకుంటారని, మరియు ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీని మేము గౌరవిస్తామని, మరి ఈరోజు ఈ సభని విజయవంతం చేయాలని యావత్ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఉన్నారు. కానీ ఎమ్మెల్యే సీట్లు మాత్రం ఇయ్యాడు. మేము ఒకటే కోరేది, మన తెలంగాణలో ఉత్తర తెలంగాణలో రాజకీయంగా చాలా ముందుకున్నారు, వాళ్లకు జిల్లాకు 2 చొప్పున సీట్ ఇచ్చి దక్షిణ తెలంగాణలో ఒక్కొక్క సీట్ ఇచ్చినా మేమందరం పోయి పద్మశాలలో గడప గడపకు ఇంటింటికి ఆడలాం మొగలాం అందరం గడపకన్న పిల్ల పోయి మాకు ఇచ్చిన సీటు ఏ పార్టీ అయినా సరే మా పద్మశాలి వర్గానికి ఇచ్చిన వారికి మేమందరం పోయి వాళ్ళని గెలిపించుకుంటాం. మేము ఈరోజు ఈ శబ్దం చేస్తున్నాం. తప్పనిసరి ప్రతి ఒక్క పార్టీ రాజకీయ పార్టీలు, ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధం కాదు, అన్ని పార్టీల్లో అన్ని వర్గాలు ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్నారు మా పద్మశాలిలో. వాళ్ళని గమనించి ప్రతి ఒక్క పార్టీ మాకు జిల్లాకు ఒకటి చొప్పున ఇచ్చినా కానీ మేమందరం పోయి జిల్లా లెవెల్లో ఉన్న కులస్తులం అందరం పోయి ఆ నాయకుడికి ఆ టికెట్ నాయకుడిని నేను గెలిపించుకుంటాం. ఇది మా విన్నపంగా భావిస్తూ చెరువు తీసుకుంటున్నాను. జై. రాష్ట్ర పద్మశాల సంఘం ఆదేశాల మేరకు మరియు జిల్లాల వారీగా మండల వారీగా నియోజకవర్గాల వారీగా చలో కొరుట్ల ప్రోగ్రాం వెళ్ళడం జరుగుతుంది. రాజకీయాల్లో మాకు చోటు కావాలని మేము ఎమ్మెల్యేలము ఒక సుమారు రాష్ట్రంలో 4% కలిసి చాలా పద్మశాలి బాంధవులు కుల బాంధవులము మాకు అసెంబ్లీ స్థానాల్లో చోటు కావాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు పద్మశాలి గర్జన రాజకీయ వేదికగా కొరుట్ల ప్రోగ్రాంకి మా నియోజకవర్గం నుంచి సుమారు 3,500 మంది మేము బయలుదేరుతున్నాము. దరిపల్లి, సిరికొండ, ఇందల్వాయి, జగరంపల్లి, మోపాల్, పిచ్చిపల్లి గ్రామాల నుంచి సుమారు 3,500 మంది కుటుంబ సభ్యులతో బయలుదేరడం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా మాకు రాజ్యాధికారం కావాలని, ఏ పార్టీతో సంబంధం లేకుండా ఏ పార్టీ ఇచ్చి టికెట్ ఇచ్చినా మమ్మల్ని గెలిపించుకొని మాకు సుమారు 12-14 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని రాజకీయ పార్టీని కోరడం జరుగుతుంది. మా యొక్క ఈ యొక్క గర్జన చూసి మీరు కూడా గ్రహించి మా పద్మశాలి బంధువులకు కూడా చోటు కల్పించాలని తెలియజేస్తున్నాం. జై.